ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈశాన్యంలో కోర్మాలు, ఈశాన్యంలో మత్స్యాలు అష్టైశ్వర్యాలను తెచ్చిపెడతాయా, అష్ట కష్టాలను తెచ్చిపెడతాయా అనేటువంటి అంశానికి సంబంధించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గలటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇవాళ రేపు ప్రజలందరూ కూడాను ఎక్కువగా యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఈ రీల్స్లో చూడటము, లేకపోతే టీవీలో కావచ్చు, అనేక ఇతరేతర మీడియా ప్లాట్ఫామ్స్లలో వాస్తుపరమైనటువంటి విశేషాలు చెప్పడము, వాటికి సంబంధించి పాటించేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అందులో భాగంగా వారికి ఉన్నటువంటి ఏవైనా సమస్యలు ఉంటే వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలను పాటించడానికి ఇంకా ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు. ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి అటువంటి వాటికి సంబంధించి తాబేలు పెంచడము, చేపలు పెంచడము, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైనా జలచరాలను తెచ్చి పెంచుకోండి అని చెప్పేసి చెప్పడం, వాటిని వీళ్ళు ఆచరించడం లాంటివి చేయడం జరుగుతూ ఉంటుంది. అవి చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా, వాటి వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయా, ఇది చాలామందికి ఉండేటువంటి సందేహమే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం రీసెంట్ టైమ్స్లో విజిట్ చేసినటువంటి ఒక రెండు కేస్ స్టడీస్కి సంబంధించి మనం విజిట్ చేసినటువంటి ఈ ఫోటో తీసుకున్నటువంటి హౌస్ వచ్చేసి పడమర ఫేసింగ్ హౌస్, గ్రానైట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఓనరు, యజమాని. ఆయనకున్నటువంటి ఉత్తరం ఖాళీ ప్లేస్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక టబ్బులో కూర్మాన్ని తెచ్చి పెంచుకోవడం జరుగుతుంది, తాబేలు తెచ్చి పెంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ తాబేలకు సంబంధించినటువంటి ఆహారం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రస్తుతానికి కొంత మెయింటెనెన్స్ చేస్తున్నారు, పర్వాలేదు. కానీ కొన్నిసార్లు ఏమైపోతుంది అని అంటే ఈ తెచ్చుకున్నటువంటి తాబేళ్ళు మెయింటెనెన్స్ లేకపోవడం కారణం చేత కావచ్చు, అనారోగ్య పరిస్థితుల కారణం చేత కావచ్చు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొక కేస్ స్టడీకి సంబంధించి ఈ ఇంటి యజమానులు సుమారుగా ఒక 4 నెలల క్రితం ఇంటిని ఖాళీ చేసి వెళ్ళడం జరిగింది. ఇల్లు వాస్తుపరమైనటువంటి దోషాలు ఉండడం కారణం చేత వారికి ఉన్నటువంటి అవగాహనతో బయటికి వెళ్ళిపోయారు. అదేవిధంగా గురువాస్తు ద్వారా వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని ఏ విధంగా మాడిఫికేషన్స్ చేసుకోవాలనేటువంటి వాటికి సంబంధించినటువంటి గైడెన్స్ కూడా తీసుకున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈశాన్యంలో వాటర్ సంప ఏదైనా ఉంటే బాగుంటుందని అనుకున్నారో ఏమో, ఇక్కడ ఈశాన్యంలో వాటర్ సంప ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా ఈ ఏర్పాటు చేసుకున్నటువంటి వాటర్ సంపలో ఒక కూర్మాన్ని తెచ్చి పెట్టుకున్నారు. బట్ వీళ్ళు ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మెయింటెనెన్స్ లేని కారణం చేత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ తాబేలు అనేది చనిపోవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ తాబేలకు సంబంధించినటువంటి శల్యాన్ని ఇక్కడ మీరు కర్సర్లో అబ్జర్వ్ చేయొచ్చు, నేను చూపిస్తున్న ప్రదేశంలో. ఈ విధమైనటువంటి సిచ్యువేషన్స్ వల్ల గృహస్థులు సమస్యలను ఫేస్ చేస్తారు, తప్పితే అష్టైశ్వర్యాలను వాళ్ళేం పొందడం జరగదు. అష్ట కష్టాలనే పొందుతారు, తప్పితే అష్టైశ్వర్యాలను పొందరు. కాబట్టి మీకు ఏదైనా వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పేసి మీరు భావించారు, వీటిని పెంచితే బాగుపడతామనేటువంటి భ్రాంతిలోంచి బయటకు వచ్చి ఏదైనా చేసుకోవాలనేటువంటి సంకల్పం మీకుంటే యంత్రాలకు సంబంధించినటువంటి విశిష్టత ఉంది. ఈ యంత్రాలకు సంబంధించి మీ లోకల్లో అయ్యగారులు, పూజార్లు, మీ ఇంటి పూజారులు, లేకపోతే మీ ఇంటి అయ్యగారులు ఎవరికళ్ళు ఉంటుంటారు, మీ ఊరికి సంబంధించినటువంటి అయ్యగారులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మాకు పలానా దోషం ఉంది అని చెప్పేసి మీరు వాళ్ళని అడిగితే ఏదో ఒక యంత్రం సజెస్ట్ చేస్తారు. లేదంటే మాలాంటి వాస్తు కన్సల్టెంట్లు మీరు కన్సల్ట్ చేసినా కూడాను మీకున్నటువంటి పర్టికులర్ ప్రాబ్లానికి, ఈశాన్యంలో దోషానికి మత్స్య యంత్రమో, లేకపోతే ఉత్తరం దోషానికి కూర్మ యంత్రమో, లేదు అని అంటే జలానికి సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉంటే కూర్మ యంత్రాలు, ఇట్లాగా మీకున్నటువంటి పలు రకాలైనటువంటి దోషాలకు సంబంధించి పలు రకాలైనటువంటి యంత్రాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. మీ శక్తి కొలది 500, 1000 రూపాయలు, 5000, 10000 మీరు ఖర్చు పెట్టుకొని ఆ యంత్ర ప్రతిష్ట చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు ఎంతో కొంత మేలు చేకూరుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే నిర్మాణాలకు సంబంధించి, దేవాలయాలకు సంబంధించినటువంటి నిర్మాణాల్లో ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ కింద, ప్రతి ఒక్క సిచ్యువేషన్ కింద, స్తంభాల కింద, అన్నిట్లో కూడాను వివిధ రకాలైనటువంటి యంత్రాలను ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు యంత్ర ప్రతిష్టని వినియోగించుకొని ఎంతో కొంత
మేలు చేకూర్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తప్పితే ఇలాగా జీవించి ఉన్నటువంటి జలధారాలను తీసుకొచ్చేసేసి వాటిని ఇబ్బంది పెట్టి అవి చనిపోయేలాగా చేసి వాటికి సంబంధించినటువంటి నెగటివిటీతో మీరు అష్ట కష్టాలు తెచ్చుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయడానికి ప్రయత్నం చేయవద్దు. లేదు మీకు యంత్రాలకు సంబంధించి అంత శక్తి లేదు అనుకుంటే ఇలాగే మీరు ఏర్పాటు చేసుకోండి. కాకపోతే గిఫ్ట్ ఆర్టికల్ షాప్కి వెళ్ళేసేసి కుర్మానికి సంబంధించో మత్స్యానికి సంబంధించో ప్రతిరూపాలైనటువంటి విగ్రహాలు ఉండడం జరుగుతుంది, బొమ్మలు ఉండడం జరుగుతుంది. ఆ బొమ్మలు తీసుకొచ్చుకొని పెట్టుకోండి చాలు. అంతే తప్పితే ఇలాగా జీవించినటువంటి జలచరాలను చంపించేసేసి చనిపోయేలాగా చేసేసి వాటి యొక్క నెగటివిటీతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటువంటి ప్రయత్నం చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.